నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ పిక్చర్. చిరునవ్వు చెక్కు చెదరదు, మనిషి ఏమాత్రం తొణకడు బెణకడు, కత్తి కనపడదు, రక్తం అసలే చిందదు, కానీ శత్రు సంహారం జరిగిపోతుంది. వ్యాపారం ఆయన వృత్తి, అయితే రాజకీయం ఆయన ప్రవృత్తిగా మారిపోయింది. బ్యాక్గ్రౌండ్ వ్యాపారం, కానీ రాజకీయానికి అదే బ్రాండ్ అంబాసిడర్. ఒక్క గంట సమావేశమైతే చాలు, శత్రువు సైలెంట్ అయిపోతాడు. కాసేపు మాట్లాడితే చాలు, బాస్ కూడా బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాడు. కేవలం తన మాటలతోనే అవతలి వాళ్ళను ఆకట్టుకుని అదే పెట్టుబడిగా నేడు విశాఖలో తిరుగులేని నేతగా ఎదిగిపోయాడు. లౌక్యానికి పీఆర్కు కేరాఫ్ అడ్రస్ అయిన గంటా శ్రీనివాసరావుపైనే నేటి మన పొలిటికల్ పిక్చర్. ఓటమి ఇప్పటి వరకు ఆయన్ను టచ్ చేయలేదు, గెలుపు మాత్రం పదే పదే ఆయన్ని పలకరిస్తోంది. అనుకున్నది అయ్యే వరకు రాజీ పడేది లేదు. ఎంతటి వారైనా సరే తన మాట కాదంటే సైలెంట్గా పక్కకు తప్పుకుని వైలెంట్గా నిర్ణయాన్ని చెప్పేస్తాడు. పార్టీలు మారినా ఆయన పరపతి పెరిగిందే తప్ప తరగనేలేదు. ఎంట్రీ ఇచ్చిన 13 ఏళ్లకే మంత్రి అయిపోయారు. ఆయన ఎంట్రీ టైంకి మంత్రులుగా ఉన్నవాళ్లు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. విశాఖ అనకాపల్లిలను ఏకఛత్రాధిపత్యంగా ఏలేస్తున్నారు. అటు వ్యాపారం, ఇటు సామాజిక వర్గం జంట పక్షుల్లా అండగా నిలబడితే తన వ్యూహ చతురతతో ముందుకు దూసుకుపోతున్నారు. గంటా శ్రీనివాసరావు 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక చాలా సైలెంట్గా తన పని తాను చేసుకుపోతూ, రాజధాని అమరావతి అయినా ఎక్కువగా విశాఖలోనే ఉంటూ కాలం గడిపేస్తున్న గంటాకు పెద్ద కుదుపు వచ్చి పడింది. టెక్నికల్గా ఆయనది కాకపోయినా ఆయనదే అయిన ప్రత్యూష కంపెనీ ఇండియన్ బ్యాంకుకు 193 కోట్లు బాకీ పడటం, అది కట్టకపోవటం, దానికి షూరిటీగా పెట్టిన తన ఆస్తులకే వేలం నోటీసు ఇవ్వటంతో రాజకీయ ప్రకంపనలు రేగాయి. అయినా ఇప్పటివరకు గంటా శ్రీనివాసరావు దీనిమీద మాట్లాడలేదు. వేలంపాట దాకా రాకుండా మేనేజ్ చేయగల కెపాసిటీ గంటాకుందని అందరికీ తెలుసు. అయితే ఒక మంత్రి ఆస్తిపై బ్యాంకు ఇలాంటి నోటీసు ఇవ్వటం, పైగా ఆర్థికంగా బలంగా ఉన్న మంత్రి తనకు సంబంధించిన కంపెనీ చేసిన బాకీని బ్యాంకుకు తిరిగి తీర్చకపోవటం చిన్న విషయం కాదు. అందుకే గంటాపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక మంత్రి 200 కోట్ల రూపాయల డబ్బు బ్యాంకుకు చెల్లించకుండా ఎగ్గొట్టడం అనేటువంటిది, ఇది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం కాదా అని చెప్పి ఈరోజు ప్రజానీకం అడుగుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం యొక్క మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ రకమైనటువంటి ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడ్డప్పుడు ముఖ్యమంత్రి తన ప్రకటనని, తన వైఖరిని స్పష్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఏ స్థాయిలో ఈ ప్రాంతానికి వచ్చారో, ఏ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదిగారో, దానికి కారణమైనటువంటి కంపెనీ ప్రత్యూష కంపెనీ అనే కంపెనీ అని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ కంపెనీ నాది కాదు, నాకు సంబంధం లేదు, కేవలం నేను షూరిటీ పెట్టానని చెప్పినటువంటి మాటలు చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ విషయంపై నోరు మెదపటం లేదు. విశాఖలో గంటా లేకుండా రాజకీయం ఉండదని, అది మోగకుండా టీడీపీకి కష్టమని బాబుకు తెలుసు. గంటా ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యేనే కాదు, ఆయన వెనుక విశాఖలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే ఆయన దీన్ని టెక్నికల్ వ్యవహారంగానే చూస్తున్నట్లు అర్థమవుతోంది. గంటా ప్రత్యర్థులు మాత్రం ఈ అంశం గంటా మెడకు చుట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక నేరానికి పాల్పడ్డ ఓ వ్యక్తి మంత్రిగా ఉండటానికి ఎలా అర్హుడని ప్రశ్నించే అవకాశం వచ్చిందని భావిస్తున్నారు. అంతేకాదు, జగన్పై విమర్శలు చేస్తే వైసీపీ వారు గంటా పేరు ముందుకు తెస్తే ఏంటి పరిస్థితి అని ప్రశ్నిస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం ఈ వ్యవహారాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కింది స్థాయి నుంచి ఇంత పైకొచ్చిన గంటాకు ఇలాంటివి కొత్త కాదు. వాటిని ఎలా మేనేజ్ చేయాలో ఆయనకు తెలుసు, అందుకే ధీమాగా ఉన్నారు. ప్రత్యూష కంపెనీ పుట్టుక, దానితో గంటా వ్యాపారవేత్తగా ఎదిగిన వైనం, అది గుర్తించి రాజకీయాలు ఆహ్వానం పలకటం, ఆ తర్వాత వాటిలోనూ హైట్స్కి వెళ్లటం, ఇవన్నీ తెలుసుకుంటే ఇండియన్ బ్యాంక్ ఎపిసోడ్ ఈజ్ నథింగ్ ఫర్ గంటా అని మనకు అర్థమైపోతోంది.
అరవటం ఆయనకు అస్సలు తెలియదు. ఆకట్టుకోవడమే తెలుసు, తగాదా పెట్టుకోవడం ఇష్టమే ఉండదు. తగాదా పడేవారిని బుట్టలో వేసుకోవడం ఇష్టం, ఆవేశపడడం అలవాటు లేదు. ఆవేశాన్ని సమావేశంతో సంహరించేయడమే బాగా అలవాటు. ప్రత్యర్థి అటాక్ చేస్తున్నప్పుడే బుర్రలో రివర్స్ స్కెచ్ రెడీ అయిపోతుంది. అందుకే ఆ అటాక్ పీక్స్లోకి వెళ్లేలోపే వీక్ చేసేస్తారు. ఏ వ్యవహారాన్నైనా పునాదుల నుంచి చదివేస్తారు. అందుకే ఎక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడ బల్బ్ వెలుగుతుందో బాగా తెలుసు. నథింగ్ నుంచి సంథింగ్ వరకు ఎదిగి ఇప్పుడు ఎవ్రీథింగ్ అయిపోయిన గంటా శ్రీనివాసరావు కెరీర్ గ్రాఫ్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. విశాఖలో ప్రముఖ మంత్రిగా పట్టు సంపాదించి ఆ జిల్లా చుట్టుపక్కల కూడా పేరు సంపాదించుకున్న గంటా శ్రీనివాస్తి అసలు వైజాగ్ కాదు. ఆయన పుట్టింది ప్రకాశం జిల్లా. ఓ 20 ఎకరాల మెట్టభూమి ఉన్న మామూలు కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. డిగ్రీ అయిపోగానే ఆంధ్ర యూనివర్సిటీలో లా చేయటానికి విశాఖ వెళ్లారు. అప్పుడు ఆ విశాఖ తనను ఏలే నేత ఇతడేనని ఊహించలేదు. తాను చదువుకోవటానికి అడుగుపెట్టిన ఈ ప్రాంతానికి లీడర్ నవుతానని గంటా కూడా అనుకోలేదు. '1985లో లా పూర్తి చేయగానే డెక్కన్ క్రానికల్ పత్రికలో యాడ్ ఎగ్జిక్యూటివ్ గా చేరారు. అప్పట్లో కేసులు రావాలంటే పరపతి కావాలి, అది లేదు. అందుకే లాయర్గా కాకుండా అలా పీఆర్ఓగా పని మొదలుపెట్టారు. కేవలం ఆ ఉద్యోగమే నేడు గంటా టాలెంట్ను రాటుదేలేలా చేసింది. తన వ్యాపారానికి 100 మంది ఫ్రెండ్స్ ని సంపాదించి పెట్టింది. ఆ పీఆర్ చతురతే రాజకీయాల్లోనూ ఎదిగేలా చేసింది. ఉద్యోగం చేస్తుండగానే ప్రత్యూష షిప్పింగ్ పేరుతో మిత్రుడు రాజారావుతో కలిసి వ్యాపారం మొదలుపెట్టారు. మొదట్లో రిస్క్ అయినా గంట తనదైన శైలిలో మిత్రులను తన సంబంధాలను ఉపయోగించి వ్యాపారాన్ని రైట్ ట్రాక్లో పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత దూసుకుపోయారు. వ్యాపారంలో రాణించి ఆ ప్రాంతంలో పెద్ద బిజినెస్ మ్యాన్గా ఎదిగిపోయారు. '1999 అప్పటికే ఎన్టీఆర్ను కాదని చంద్రబాబు సెపరేట్గా ప్రభుత్వం పెట్టుకున్నారు. తెలుగుదేశాన్ని తుదిగా చేసుకున్నారు. ఎన్టీఆర్పై ఉన్న గ్లామర్ అట్రాక్షన్ను, సింపతీని తొక్కేసేందుకు చంద్రబాబు వ్యూహం పన్నారు. ఎన్నికల్లో న్యూట్రల్గా ఉండే మేధావులు, వ్యాపారవేత్తలు, డాక్టర్లకు టికెట్లిచ్చారు. ఆ వ్యూహంలో భాగంగానే వెతుకుతున్న చంద్రబాబుకు విశాఖలో గంటా శ్రీనివాసరావు దొరికారు. ఆ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గం కూడా కావటంతో కలిసొచ్చింది. ఆయనను అనకాపల్లి ఎంపీగా నిలబెట్టారు. బాబు నమ్మకాన్ని గంటా వమ్ము చేయలేదు. చాలా తక్కువ టైంలోనే అందరినీ కలుపుకుపోయి ఎంపీగా గెలిచారు. అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేయటం ఇష్టం లేని అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వద్దన్నందుకే ఎంపీ టికెట్ గంటాకు వెళ్ళింది. కానీ తర్వాత గంటాకు అయ్యన్న పాత్రుడికే పడలేదు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. చోడవరంలోని ఓ ఎమ్మెల్యే క్యాండిడేట్ విషయంలో గొడవ మొదలైంది. అతడుంటే తాను ఎంపీగా మళ్లీ పోటీ చేయనని గంటా మొండికేశారు. చంద్రబాబు ముందుకు పంచాయతీ వెళ్లినా గంటా రాజీ పడకుండా తన వాదన తాను వినిపించారు. అప్పటినుంచి అయ్యన్న పాత్రుడికి గంటాకు చాలా కాలం పాటు మాటలు లేవు. మొత్తానికి 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు గంటా శ్రీనివాసరావు. కానీ వైఎస్ అధికారంలోకి రావటంతో టీడీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. అయినా గంటా శ్రీనివాసరావు తన రాజకీయాన్ని ఏమాత్రం తగ్గించకుండా యాక్టివ్గా నడిపించారు. ప్రత్యర్థి కొనతాల రామకృష్ణ మంత్రిగా ఉన్నా కూడా ఎదుర్కొన్నారు. ఇంతలో చిరంజీవి పాలిటిక్స్లోకి రావటం, ప్రజారాజ్యం పెట్టడంతో గంటా కెరీర్ మరో మలుపు తీసుకుంది. ఏ సిమ్ సిగ్నల్స్ పనిచేయకపోతే ఆ సిమ్ తీసేస్తాడు. టవర్స్ బాగా ఉండి పవర్ సిగ్నల్స్ ఫుల్గా ఉన్న సిమ్ సెలెక్ట్ చేసేసుకుంటాడు. సిమ్ మార్చిన కనెక్షన్ మాత్రం కట్ అవ్వదు. నాట్ రీచబుల్ ఏరియాలోకి అసలే వెళ్ళడు. వైరల్ లేకుండానే విడిపోతాడు. కామెంట్ చేయకుండానే గుడ్ బై చెప్పేస్తాడు. పార్టీలు మారారు, బాసులు మారారు, కానీ వాళ్లతో రిలేషన్ మాత్రం మారనేలేదు. అదే గంటా స్పెషాలిటీ. మాట తూలకుండా మళ్లీ కలుసుకునే అవకాశాన్ని అట్టిపెట్టుకుంటాడు.
ప్రతిపక్షంలో ఉన్నా బాగా నెట్టుకొచ్చారు గంట. ఇంతలోనే చిరంజీవి ప్రజారాజ్యం రావటం, సామాజిక వర్గం లెక్కల్లో గంటాకు పిలుపు రావటం జరిగిపోయాయి. గంట కూడా దీన్ని మంచి అవకాశంగానే అందుకున్నారు. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు, కానీ అంచనా తప్పింది. పీఆర్పీ పవర్లోకి రాలేక సతికిలబడింది. వైఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చారు, కానీ పీఆర్పీలోకి వెళ్లే ముందు చంద్రబాబుపై మాత్రం గంట ఎలాంటి విమర్శలు చేయలేదు. కరెక్ట్ క్యాలిక్యులేషన్ వేసుకుని అడుగు వేసే గంట ఇలా దెబ్బతిన్నాడేంటని అందరూ అనుకున్నారు. కానీ కాలం మాత్రం గంట అంచనాలు దెబ్బతీయటం ఇష్టం లేక అదృష్టాన్ని రివర్స్ గేర్లో ఎదురు తీసుకొచ్చింది. వైఎస్ చనిపోయిన తర్వాత వీకైన కాంగ్రెస్ను పటిష్టం చేయటానికి చిరంజీవిని కలుపుకుంది కాంగ్రెస్. పార్టీ విలీనం కావటంతో ప్రజారాజ్యం పనైపోయింది. అయితే చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి, రాష్ట్రంలో 2 మంత్రి పదవులు అనేది అగ్రిమెంట్. అందులో ఒక మంత్రి గంటా శ్రీనివాసరావు. అలా కలిసొచ్చింది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతకాని శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో పెట్టుబడులు, పోర్టుల శాఖను తెచ్చుకున్న గంట ఇక విశాఖలో తిరుగులేని నేతగా ఎదిగిపోయారు. తీసుకున్న శాఖ వ్యాపారానికి కూడా అనుకూలం కావటంతో మరింత కలిసొచ్చింది. విభజన ఉద్యమం చెలరేగినప్పుడు సమైక్యాంధ్రకు మద్దతుగా గంట నిలబడ్డారు. మంత్రి పదవిని అనుభవిస్తూనే నిరసన తెలుపుతున్న నేతగా లౌక్యం చూపించారు. ఇట్లా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగితే బాగుండదు, కాబట్టి దీన్ని ఏదైనా ఆలోచించండి అంటే దానికి నేను క్రికెట్ కంట్రోల్ బోర్డుకి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి, ఈ వీళ్ళు ప్రజలలా అడుగుతా ఉన్నారు, దీని మీద మీరు ఒకసారి ఎగ్జామిన్ చేయండి అని చెప్పి ఒక లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగిపోయింది, కాంగ్రెస్ పని క్లోజ్ అయింది. దీంతో గంట మళ్లీ చాణక్య వ్యూహాన్ని అమలు చేశారు. మాజీ బాస్ చంద్రబాబుతో కాంటాక్ట్ అయ్యారు. తెలివిగా అప్పటికే బాబుతో వైరాన్ని కొని తెచ్చుకొని గంటాకు ఆహ్వానం అందింది. తనొక్కడికే కాకుండా తన బృందానికి కూడా టికెట్లు సంపాదించుకున్నారు. అప్పటికే 10 ఏళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి ఆర్థికంగా వీక్గా ఉన్న చంద్రబాబుకు విశాఖలో మంత్రిగా పనిచేసి ఆర్థికంగా బలపడ్డ గంట బాగా ఉపయోగపడ్డారు. 2014 ఎన్నికల్లో తనను, తన బృందాన్ని కూడా గంట గెలిపించుకున్నారు. అంతేకాదు, ఆశ్చర్యకరంగా మంత్రివర్గంలో స్థానాన్ని కూడా పొందారు. దీంతో మధ్యలో టీ బ్రేక్ తీసుకుని వచ్చినట్లు గంట తన ఆట మళ్లీ మొదలుపెట్టారు. ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు అని త్రివిక్రమ్ డైలాగుంది. అది గంటకు బాగా సరిపోతుంది. వ్యాపారం నుంచి రాజకీయం వరకు అదే సూత్రాన్ని గంట అమలు చేస్తున్నాడు. ఆరంభంలో ఎలా అణుకువగా ఉండి పనియ్యేలా చూసుకోవాలో, పవర్ చేతిలోకొచ్చాక ఎలా చక్రం తిప్పాలో, ప్రత్యర్థుల్ని ఒక్క మాట అనకుండా ఎలా దెబ్బతీయాలో గంటాకు బాగా తెలుసు. రైట్ అయినా లెఫ్ట్ అయినా విశాఖ తనదేనని చెప్పకనే చెప్పాడు. పార్టీలు మారినా బోర్డు మారిందే తప్ప గంట పట్టు మాత్రం తగ్గలేదు. విశాఖలో ఏ ల్యాండ్ డీల్ జరిగినా దాని వెనుక గంటా శ్రీనివాసరావు ఉన్నారనే టాక్ వినపడటం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎంపీ ఎక్కడైనా, ఎమ్మెల్యే ఎక్కడైనా సరే, ఉండేది మాత్రం విశాఖలోనే. అంతేకాదు, అమరావతి రాజధాని అని చెప్పినా అక్కడ యాక్టివిటీ పెంచడానికి బాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నా సరే, గంట మాత్రం విశాఖలోనే ఎక్కువ కాలం గడిపేస్తున్నారు. మంత్రిగా ప్రెస్ మీట్లు కూడా అక్కడి నుంచే నడిపించేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఫలితాలు కూడా అక్కడి నుంచే రిలీజ్ చేస్తున్నారు. అయ్యన్న పాత్రుడితో రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే విభేదాలొచ్చాయి. కొత్త అనే జంకు ఏమాత్రం లేకుండా ఆ సీనియర్ని గంట ఎదుర్కొన్నారు. పైకి ఏం చెప్పినా ప్రతి నియోజకవర్గంలో తన మనిషిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అది గమనించే అయ్యన్న పాత్రుడు గంటాను వ్యతిరేకించాడు.
అయినా తన పని తాను చేసుకుంటూ పోయాడు గంట. అలాంటి గంట ప్రత్యర్థిగా ఉన్నప్పుడు మంత్రి, మళ్లీ ఇప్పుడు ఒకే పార్టీలోనే ఉన్నా మంత్రి. ఇదే అయ్యన్న పాత్రుడికి నచ్చలేదు, అయినా తప్పలేదు. మన జిల్లా దొంగ మంత్రి గారు గంటా శ్రీనివాసరావు గారు విశాఖపట్నం కలెక్టర్ హౌస్ పాకపడిపోయింది, ఒక నూతన వేరే చోటుకి మార్చి కొత్త బిల్డింగ్ కడతా ఉన్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే గ్రంథాలయ స్థలం దిగునట్టు ఈ కలెక్టర్ హౌస్ స్థలం కూడా ఆక్రమించుకోవడం చూస్తున్నట్టు నాకు అనుకుంటున్నాను. ఇది పురాతనమైనటువంటి కలెక్టర్ బిల్డింగ్ కలెక్టర్ హౌస్ కాబట్టి ఇక్కడే కలెక్టర్ హౌస్ ఉండాలి తప్పించి దీన్ని మారుస్తాడు ఎక్కడికో. దానికి వెనకాల ఉన్న అర్థం ఏంటంటే ఇది మార్చేస్తే కలం ఖాళీగా ఉంటుంది, మంచి సెంటర్ కాబట్టి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకోవాలని చెప్పి ఆలోచన చేస్తుంటాను అనుకుంటున్నాను. 2014లో అధికారంలోకి వచ్చాక కూడా గంట, అయ్యన్న పాత్రుల మధ్య సెగలు రేగాయి. చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని ఇద్దరికీ నియోజకవర్గాల బాధ్యతలను పంపకాలు చేశాకే ఇవి సద్దుమణిగాయి. చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్స్ ను స్ట్రెంగ్తన్ చేయాలి, ఈ సీమాంధ్ర రాష్ట్రాన్ని సమానభ్రష్ చేయాలంటే ఆయన నాయకత్వం అవసరం. ఆ కాజ్ తోటి ఆ లక్ష్యం తోటి బయటలోకి వచ్చాం. చిన్న చిన్న అవాంతరాలు, చిన్న చిన్న ఇబ్బందులు ఇవన్నీ ఉన్నా కూడా డెఫినెట్లీ విల్ ఓవర్కమ్. ఇట్స్ ఎ ఫ్యామిలీ, చిన్న చిన్న ఉండొచ్చు, అవన్నీ పట్టించుకునే టైం కాదు ఇది. మేము అందరం కలిసి మేము ఏ లక్ష్యం కోసం పార్టీలో చేరామో ఆ లక్ష్య సాధన కోసం అందరం కలిసి. ఇక టీడీపీ నుంచి కాంగ్రెస్ కు వెళ్లి మళ్లీ టీడీపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్న కొనతాల రామకృష్ణకు గంటాతో ఇదే అనుభవం ఎదురైంది. తాను గంట మంత్రులుగా ఉన్నప్పుడు ఎప్పుడూ గంటాదే పైచేయి. వైసీపీలోకి వెళ్లినా విజయం అందక భంగపడ్డ కొనతాల మళ్లీ కెరీర్ మంచి రోజుల్లోకి తెచ్చుకోవటానికి వెయిట్ చేస్తున్నారు. అయితే గీతే గంటాతో చెయ్యి కలిపితే అది సాధ్యమని విశాఖ రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక దాడి వీరభద్రరావు సంగతి సరే సరే, గంటాకు ప్రాధాన్యమిచ్చి తనను పట్టించుకోలేదన్న కోపంతోనే ఆయన వైసీపీలోకి వెళ్లారు. అక్కడ కూడా భంగపడ్డాక జగన్పై కూడా వెరుచుకుపడి మళ్లీ తెలుగుదేశంలోనే చేరటానికి వెయిట్ చేస్తున్నారు. ఈ మాజీ దిగ్గజాలన్నీ టీడీపీలోకి రావటానికి రెడీ. చంద్రబాబు కూడా ఓకే, కానీ ఒక్కటే సమస్య, వీరంతా గంట ఆధిపత్యాన్ని ఒప్పుకోవాల్సిందే. అది నచ్చకే వారు అడుగు పెట్టలేకపోతున్నారు. గంట శ్రీనివాసరావు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన చూపులతోనే తన అభిప్రాయాన్ని చెప్పేసి అసలేమీ తెలియని వాడిలా వ్యవహారం నడుపుకుపోతున్నారు. ఆటలో క్లూ ఇచ్చి నిధి ఎక్కడుందో కనిపెట్టమంటూ ఉంటారు. అలాంటి ఆటను ఆడడంలో ఆరితేరిపోయిన వాడే ఆటను ఆడించే మేనేజ్మెంట్లో చేరితే పరిస్థితి ఎలా ఉంటుంది? గంట మంత్రి అయ్యాక అలాగే అవుతోంది. అసలే వ్యాపారవేత్త, ఎక్కడ వేలు పెడితే లాభం వస్తుందో బాగా తెలిసిన గంటాకు మంత్రి అయ్యాక అది మరింత సులువు అయిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. పదవితో వచ్చిన పరపతిని ఓ రేంజ్లో వాడేసుకుని ఆర్థికంగా స్ట్రాంగ్గా గ్రాండ్గా అయిపోయారనే కామెంట్లు వినబడుతున్నాయి. విశాఖ సిటీలో గ్రంథాలయ స్థలంపై గంట కన్ను అంటూ చాలా కథనాలు వచ్చాయి. ప్రత్యూష కంపెనీ పేరుతోనే ఆ స్థలాన్ని తమదిగా చేసుకోవటానికి గంట విశ్వ ప్రయత్నం చేశారనే విమర్శలొచ్చాయి. దీనిపై గంట పెద్దగా స్పందించలేదు కూడా. అది వ్యాపార వ్యవహారం, తనకు సంబంధం లేనట్లే వ్యవహరించారు. దాదాపు 191 కోట్ల రూపాయలు స్థానికంగా ఉన్నటువంటి ఇండియన్ బ్యాంకులో బకాయిలు పడి ఈరోజు డిఫాల్టర్గా ఎన్పిఏగా ఈరోజు ఉండి ఈరోజు ఆ కంపెనీకి నాకు సంబంధం లేదన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అనకపల్లి డంపింగ్ యార్డును వేరే చోటుకు తరలించి ఆ స్థలాన్ని తన కోసమే అంటే వేరే పేరుతోనే కేటాయింపు చేసుకోవటానికి గంట ప్రయత్నించినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆందోళన కూడా నిర్వహించాయి. అలాగే ఫిల్మ్ సొసైటీ కోసం 20 ఎకరాలను కేటాయించారు. అయితే ఈ కేటాయింపు ఏకపక్షంగానూ తనకు లాభదాయకంగా ఉండేలా చూసుకున్నారనే విమర్శలొచ్చాయి. ఈ కేటాయింపు వెనుక డబ్బు చేతులు మారిందని కూడా ఆరోపణలొచ్చాయి. ప్రజల తాలూకా ఆస్తులు ఏవైనా ప్రకృతి సిద్ధంగా వచ్చిన కొండలు కానీ భూములు కానీ సముద్రం కానీ ఇవన్నీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్పేసి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన వారు ఆలోచించాలి తప్ప అవి మనం ఎలా స్వాహా చేయాలని ఆలోచిస్తుంది చేయడం అన్నది చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ స్థలం నిర్ణయంలోనూ గంట తన పరపతి ఉపయోగించారని వైసీపీ విమర్శించింది. ఆయనకు మరో మంత్రి అయ్యన్న పాత్రుడు ల్యాండ్స్ ఉన్న చోట కాకుండా
వాటికి దగ్గరలోనే వేరే ప్రాంతాలను నిర్ణయించి రైతులకు మాత్రం అన్యాయం చేస్తున్నారని వైసీపీ మండిపడింది. అయితే తనకు భోగారం ప్రాంతంలో ఎలాంటి ల్యాండున్నా ఎవరైనా తీసుకోవచ్చని, విచారణ చేసుకోవచ్చని గంట సవాల్ విసిరారు. విజయవాడలోని భవానీపురం ల్యాండ్స్ ని కూడా గంట వేరే పేరుతో సొంతం చేసుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలొచ్చాయి. టూరిజం డెవలప్మెంట్ కింద ఆ ప్రాంతాన్ని గంటాకు చెందిన కంపెనీకి కేటాయించబోతున్నట్లు వార్తలొచ్చాయి. ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపించాయి. చివరకు ఆ ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. గంట మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. హైలాండ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అగ్రిగోల్డ్కు చెందిన ఈ హైలాండ్ ను లోకేష్ కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి. దాన్ని టీడీపీ ప్రభుత్వం తిప్పికొట్టింది. అయితే ఇప్పటికే దీనిలో గంట వాట ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. విద్యాశాఖ మంత్రిగా కూడా గంట ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్నారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి అనే విద్యార్థిని ర్యాగింగ్ వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది. దీనిపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. అయితే కీలక నిందితులైన ప్రిన్సిపాల్ను కాపాడుతున్నారనే ఆరోపణ మంత్రిపైన, ప్రభుత్వంపైన వచ్చాయి. అసెంబ్లీలో సైతం ఇది చర్చకు వచ్చింది. గంట దీనిని పట్టించుకోకుండా సినిమా ఫంక్షన్లకు వెళ్తున్నారంటూ రోజా విమర్శలు చేసింది. ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, విద్యాశాఖ మంత్రిగా ఉండి ఉన్నత విద్యలోకి ఉపన్యాసాలు చెప్పేటువంటి వాళ్ళు, వాళ్ళు చూసేటువంటి మోడల్ ఎలాంటి వాళ్ళు అనేటువంటిది విద్యార్థులకి, ఈరోజు సమాజానికి ఎంత చెడు ప్రభావం కలుగుతుందో మనం ఊహించవచ్చు. అందువల్ల ఇట్లాంటి సమాజానికి చెడు విధానాలు, బ్యాడ్ మోడల్గా ఉండేటువంటి వాళ్ళు సమాజంలో ఖచ్చితంగా వాళ్ళు శిక్షించబడాలా. విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంట ఎంసెట్ను హైదరాబాద్లోనే నడపాలని ప్రయత్నించటం, ఉమ్మడి ఎంసెట్ ఉంచేలా చూడటానికి ప్రయత్నించటం, తెలంగాణ ప్రభుత్వంతో వైరానికి దిగటం విమర్శలకు దారితీసింది. టీడీపీలోనే మంత్రిగా ఉన్న నారాయణ, ఇతరుల విద్యా సంస్థల కోసమే గంట ఇలా వ్యవహరించారనే ఆరోపణలొచ్చాయి. ఇన్ని ఆర్థిక ఇబ్బందులొచ్చిన మంత్రి చివరకు ఓ బ్యాంకుకు 200 కోట్లకు పైగా అప్పు ఉండటం గంట ఆర్థిక తెలివితేటలకు నిదర్శనమనే చెప్పాలి. ఎక్కడి లెక్క అక్కడే అన్నట్లు అన్నీ ఉన్నా బ్యాంకు అప్పు చెల్లించకపోవటం ఆయన వ్యాపార చాణక్యమే. అయితే ఓ ప్రజాప్రతినిధిగా, అందులోనూ మంత్రిగా ఉండి ఈ విధమైన వైట్ కాలర్ నేరానికి పాల్పడిన సంస్థతో సంబంధాలు ఉండటం సామాన్య విషయమేం కాదు. అప్పు తీర్చేసైనా తనపై పడిన మచ్చను గంట తుడిపేసుకోవాలని విశాఖలో టాక్ వినపడుతోంది. ఎవరేమన్నా సరే తన పని తాను సైలెంట్గా చేసుకుపోయే గంట మరి ఏం చేస్తారనేదే ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబోతోంది. కుమార్తెను ఓ పొలిటికల్ ఫ్యామిలీకే కోడలుగా పంపిన గంట కొడుకును కూడా మంత్రి నారాయణకు అల్లుడిగా చేశారు. కొడుకుకు సినిమాలంటే ఇంట్రెస్ట్ కావడంతో సినిమా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఈ మధ్యే ఆ సినిమా ప్రారంభం కూడా జరిపారు. గంటకు కూడా పర్సనల్గా సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్. మంత్రి అయ్యాక ఆ ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయానని బాధపడుతుంటారు. ఎప్పటికైనా భీమిలిలో 2 ఎకరాల్లో ఫామ్ హౌస్ పెట్టుకుని అందులో భార్య చేసిచ్చిన టీ తాగుతూ పేపర్ చదువుకోవాలనేది ఆయన కోరికగా చెప్పారు. ఏపీ సామ్రాజ్యంలో విశాఖను ఒక సామంతరాజ్యంగా నడుపుతూ, ఆ సామంతరాజ్యానికి రాజుగా ఉంటూ మహారాజుగా ఎవరొచ్చినా వారికి సామంతుడిగా కొనసాగుతూ గంటా శ్రీనివాసరావు చక్రం తిప్పుతున్నారు. ఎవరికైనా ఫ్యూచర్ బాగుందనిపిస్తే వాళ్లతో ఎలాంటి పర్సనల్ తగాదాను బాస్ పెట్టుకోరు. మరి 2019లో బాబు తిరిగి వస్తే ఓకే, మరి జగన్ వస్తే ఆయనతో కూడా నెయ్యానికి గురువుగా రెడీ అయిపోతారా? ఏమో చెప్పలేం. ఎస్, ఇది ఇవాళ పొలిటికల్ పిక్చర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.